భారత్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టీ20కి ముందు జరిగిన ప్రెస్ సమావేశంలో భారత జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో కాసేపు మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ గురించి విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. ఇదే క్రమంలో ఓ విలేకరి టీ20 సిరీస్లో మీకు జతగా రాబోయే ఓపెనర్ ఎవరు, రాహుల దామనాన్ని అడిగిన ప్రశ్నకు రోహిత్ చాలా చాకచక్యంగా సమాధానమిచ్చాడు. రోహిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ స్థాయికి చేరుకోవడానికి జట్టులో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. సందర్భాన్ని బట్టి ఒక్కో సమయంలో ఒక్కొక్కరు రాణిస్తూ ఉంటారు. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని చెప్పలేము. రాహుల్ ధావన్ ఇద్దరూ అపార ప్రతిభావంతమైన ఆటగాళ్లు. ఎవరి ప్రత్యేకత వారిదే. ఇద్దరిలో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది ఖచ్చితంగా చెప్పలేను. ఎవరు ఓపెనింగ్ చేసినా జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలన్నదే మా లక్ష్యం. పిచ్తో పాటు టాస్ ని బట్టి తుది జట్టుకు ఎవరిని తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటాము. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు మాత్రమే ఓపెనింగ్ జోడీ విషయంలో మేము నిర్ణయం తీసుకుంటాము. మ్యాచ్ సమీపించే కొద్దీ మా ప్రణాళిక మారుతూ ఉంటుంది. చాలా విషయాలను పరిగణలోకి తీసుకునే ప్రతి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ఇద్దరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. గతేడాది జరిగిన ఐపీఎల్లో రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిస్తే రెండో స్థానంలో శిఖర్ ధావన్ నిలిచాడు. ధావన్ ను రోహిత్ కు జతగా పంపి రాహుల్ ను మిడిల్ ఆర్డర్ లో పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.